హాయ్, వెల్కమ్ టు సినీఫ్లిక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చారా. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్, లెట్స్ వాచ్. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డు బ్రేక్ ఘనంగా విడుదలవుతుంది. నీహర్ కపూర్, అదేవిధంగా యాక్టర్ నాగార్జున, సత్యకృష్ణ, టి ప్రసన్న కుమార్, రాక్తా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చెదలవాడ పద్మావతి నిర్మాతగా చెదలవాడ శ్రీనివాసరావు దర్శకునిగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాకి కథ అంగిరెడ్డి శ్రీనివాస్ అందించగా డిఓపిగా కంతెర శంకర్ మరియు సాబు వర్గీస్ మ్యూజిక్ అందించారు. ఇటీవల ప్రదర్శించిన ప్రీమియం పోలో షోలకు మంచి స్పందన వచ్చింది. అయితే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను మార్చి 8న తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ ఘనంగా విడుదలవుతుంది. నేను ఎప్పుడు కూడా ఇన్ని సినిమాలు తీసినా ఏ రోజు కూడా నా పిక్చర్ ప్రమోట్ చేసుకోవటానికి కానీ చేయమని కానీ ఎప్పుడు అడగలేదు. కానీ ఈ పిక్చర్ని ప్రతి ఒక్కళ్ళని నేను ప్రమోట్ చేయమని మీడియా మిత్రులందరికీ నా విన్నపం. ఎందుకంటే ఇది డబ్బు కాదు, ఇది ఒక మంచి మెసేజ్, సొసైటీకి ఉపయోగపడే చిత్రం అని మొదటి నుంచి చెప్తున్నాను. నా ఈ చిత్రానికి కొంచెం మార్నింగ్ షో ఓపెనింగ్స్ కనుక కొద్దిగా వస్తే కనీసం ఒక 15% వచ్చినా చాలు, ఇది గ్యారంటీగా ఈవినింగ్ కల్లా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఓపెనింగ్ రోజే ఎవరో రాకపోతే నేను చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దయచేసి మీరు ఆదరించండి. సినిమా బాగోకపోతే రావద్దు, సినిమా బాగుంటే మాత్రం తప్పకుండా ఆశీర్వదించాలి ప్రేక్షకులు నా విన్నపం. అంచేత సినిమా వరకు నా దృష్టిలో ఒక డిఫరెంట్ ఫిలిం, అందరూ కూడా ఒక మంచి చిత్రాన్ని తీయమని ప్రేక్షకులు అందరూ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవరైనా కోరుకుంటారు. ఖచ్చితంగా ఇది మంచి చిత్రం తీసాం. ఒక కథానాయిక కథానాయికి అనే దానికి ఈ సినిమాలో కొత్త నిర్వచనం చెబుతున్నాం. చూడండి మీరు, ఇది డెఫినెట్గా కథానాయికి అంటే ఇట్లా ఉండాలి, కథానాయకుడు అంటే ఇట్లా ఉండాలి. డ్యాన్స్లో ఫైట్స్తే కాదు, ఒక మంచి వృత్తాంతమైన సినిమాని ఎవరైనా ఆదరిస్తారని రేపు చెప్పబోయే ఈ చిత్రాన్ని ఒక మార్నింగ్ షో కనీసం ఒక షోకి 10 మంది వచ్చినా నాకు సంతోషమే. నేనేం డప్పలు కొట్టుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఇది ఒక మార్నింగ్ షోకి 4 వచ్చి చూస్తే ఫస్ట్ షోకి ఇది ఫుల్ అవుతుంది. అంత గొప్ప చిత్రం, అంతవరకు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇన్నిసార్లు మీ అందరు కోఆపరేట్ చేశారు ప్రెస్ మిత్రులు, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. విఎఫ్ఎక్స్ ఇవన్నీ మీకు జస్టిఫై అవ్వాలంటే దీన్ని ఒక 70mm స్క్రీన్ పెద్ద స్క్రీన్లను చూస్తేనే మీకు మా ప్రయత్నం కనిపిస్తుంది. ఒకటి, రెండవది దీనిలో ఉన్న పేట్రియాటిజం, డివోషన్, అంటే గాడ్ డివోషన్ అయినా, మదర్ సెంటిమెంట్, సోషల్ కాసెస్, రైతుల గురించి, ఇలాంటి చాలా ఎలిమెంట్స్, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇదన్నీ ఒక థియేటర్లో ఒక 100 మందితో కూర్చొని చూస్తే మీకు కూడా ఒక యూనిటీ ఒకటి కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు. మీకు ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా థియేటర్లోనే వస్తుంది. ఇదే సినిమా మీరు థియేటర్కి వెళ్ళి ఆదరిస్తే మమ్మల్ని, మీకు ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్, ప్రతి మనిషికి ప్రతి ఎలిమెంట్ కనెక్ట్ అవుతుంది, కొన్ని ఎలిమెంట్స్ కొంతమందికి కనెక్ట్ అవుతుంది. అండ్ సో స్ట్రాంగ్లీ ద విమెన్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ దిస్ మూవీ ఇస్ వెరీ వండర్ఫుల్ టు సీ, యు నో. అండ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ప్లీజ్ డూ కమ్ వాచ్ దిస్ మూవీ, బికాస్ దిస్ మూవీ హ్యాస్ బీన్ డన్ విత్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్, లవ్ అండ్ హార్డ్ వర్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ డూ వాచ్ దిస్ మూవీ. And it will be a blessing for us then, to our team. And it means a lot for us, because without you guys, it won't be a support for us. So do support this movie so that more and more people will come to watch. And do
bless us with your you people coming to the theaters to watch this film. Thank you. సమాజం అట్ట అట్ట ఇజేనాల్ని మళ్ళీ వాళ్ళిద్దరికంటే కూడా ఒక చిన్న వయసు ఆవిడ వాళ్ళ తల్లిగా ఎలా మారింది, మళ్ళీ వాళ్ళ ముగ్గురు స్నేహితులకి ఎలా మారారు, అక్కడి నుంచి ఒక సిన్సియర్ ఇద్దరు, ఒక మున్సిపల్ కమిషనర్ ఒక ఆడ క్యారెక్టరు, అలాగే ఒక బ్యాంక్ మేనేజర్ ఒక ఆడ క్యారెక్టర్ ఉండి ఆడాళ్ళు వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ రూల్స్ ప్రకారం ఎలా నడుచుకుంటారు, ఒక మహిళా సాధికారిత అనే యాంగిల్లో వాళ్ళు ఎలా ఉంటారని చూపిస్తూ, అలాగే రైతాంగ సమస్యలు, ఒక బ్యాంకుల వాళ్ళు లోన్స్కి రైతులను ఎలా ఇబ్బంది పెడతారు, వాళ్ళని ఎలా చేస్తారని రైతాంగ సమస్యలు చూసుకుంటూ, ఆ అనాథల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్గా ఇలా మారతారు. ప్రతి భారతీయుడిలోనూ రక్తం ఉడికేటట్టుగా ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏ క్రీడైనా అవ్వచ్చు, ఒక పాకిస్తాన్ వాడిని కొడతాం, ఒక చైనా వాడిని కొడతాం అనేది ప్రతి ఒక్కడిలోనూ, ఒక జాతి మొత్తం భారతదేశంలో జాతి మొత్తం ఒక అఖండ భారత్ నుంచి ఒక పక్కకి వెళ్ళిపోయిన ఒక పాకిస్తాను, అలాగే మన భారతదేశం భూభాగాన్ని ఆక్రమించిన ఒక చైనా. హుషారు సినిమా చూపిస్తామావా, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క కాదల్, పాకల వంటి యూత్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్ సృజన్ కుమార్ బచ్చన్తో కలిసి నిర్మించిన చిత్రం రోటీ కపడా రొమాన్స్. అర్షనర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రచంగ, సోను ఠాకూర్, నువెక్ష, మేఘాలయ, ఖుష్బూ చౌదరి హీరోహీన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన తేదీ ఖరారును ప్రెస్ మీట్లో ఇటీవల జరిగింది. నేను ఒక మూవీ చేశాను ఇంతకుముందు మిస్సింగ్ అని, అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇట్లా ప్రెస్ మీట్ రావడం, సో మీకు నేను గుర్తుండకపోవచ్చు కానీ నాకు కొంతమంది గుర్తున్నారు. సో ఈసారి నుంచి అలా లేట్ అవ్వకుండా ఇంకా జనాలకు కనపడేలాగా చేసేలా ప్రయత్నిస్తాం. అండ్ రోటీ కపడా రొమాన్స్ వచ్చేసరికి ఈ సినిమా నాకైతే చాలా లక్ అనుకోవాలి, ఎందుకంటే ఒక మంచి సినిమాతోటి జనాల ముందుకు రావాలనుకుంటున్న టైంలో ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. అండ్ మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని క్యాస్ట్ చేసిన మా డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గోపి సార్, విఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. హలో అండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ తరుణ్. నేను ఇంతకుముందు క్యారెక్టర్స్ చేశాను మూవీస్ లో, డియర్ కామ్రేడ్, కలర్ ఫోటో ఇలాంటి కొన్ని సినిమాలో చేశాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ యాజ్ అ లీడ్ ఆర్టిస్ట్ గా హీరో లాగా. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గోపి గారు, మెయిన్ ఫస్ట్ ఆయనే థ్యాంక్ చేయాలి. ఫస్ట్ టైం రూమ్ లోకి వెళ్ళగానే నా ఇలా పైన స్క్రీన్ రెండు సార్లు చూసి చేస్తావు కదా అని అడిగాడు. సార్ తప్పకుండా చేసేసారు అది మా ఎఫర్ట్ అని చెప్పా. ఓకే చేసుకొని పంపించేసారు. పంపించి ఇది బడ్డి కామెడీ అమ్మాయిలని ఏదో అంటున్నాను కాదు, ప్లీజ్ అందరూ చూడండి, ఇట్స్ ఎంటర్టైనర్. మా ప్రొడ్యూసర్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్, అండ్ సృజన్ గారికి ఇంకో ప్రొడ్యూసర్ అతను, అండ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ మా రిలీజ్ డేట్ April 12, 2024. మళ్ళీ కలుద్దాం అందరం. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. థ్యాంక్ యూ టు ద మీడియా పీపుల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ రోటీ కపడా రొమాన్స్ గురించి చెప్పాలంటే, వి ఆల్ బీన్ వెయిటింగ్ పేషెంట్లీ, 1 year అవుతుంది మేము స్టార్ట్ చేసి ఈ ఫిల్మ్. Hope it will come out well. Ante mem evaru chudaledu inga film, and yes, it's coming very soon. Please watch it in theaters. And one thing I wanted to share with you all, ee cinema it really like taught me how to control our emotions mentally. So this movie is going to be very special to me. And also thank you Vikram garu for writing such a strong character, and thank you my producers and my DOP and all my team. Thank you. I think that's the most hopeless situation ever. Ilanti experience unna vallandaru meeru ma cinema chuste chusi when you're going back to your home, I'm sure you will rethink what really went wrong between you both. Thank you for that. That's the goal. April 12th మా సినిమా వస్తుంది రోటీ కపడా రొమాన్స్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక 2 years బ్యాక్ యాక్చువల్గా నాకు పరిచయం అయింది విక్రమ్. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్, అంటే 2 years నుంచి అంటే చాలా క్లోజ్గా బాండ్ అయిపోయాం మేము. హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. చాలా మంచిగా అనిపించింది వర్కింగ్ విత్ విక్రమ్. అండ్
తర్వాత గోపి సార్ని కలిశాను. సో తను కూడా తెలిసి కలిశాడు చేయడానికి. సో థ్యాంక్ యూ సార్. అండ్ యాక్టర్స్ వచ్చేసి హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సోను, మేఘలేఖ అండ్ రూపేక్ష అండ్ ఖుష్బు, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు అండ్ దే ఆర్ లుకింగ్ గోర్జియస్. మా ఫిలిం వచ్చేసి 12 April రిలీజ్. సో తప్పకుండా ప్లీజ్ ఎంకరేజ్ అస్, ఆల్ ది బెస్ట్ టు టీమ్ అండ్ టు ఆల్ ఆఫ్ అస్, థ్యాంక్ యూ. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన కెరీర్ నుంచి కూడా నేను చూస్తుంటే కొత్త కొత్త వాళ్ళని అందరికి ఎవరైనా ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్న బ్యానర్ అని ఉన్నది అంటే లక్కీ మీడియా. మీకు తెలుసు లక్కీ మీడియా అనే స్థంసన్ నుంచి రైట్ నో ఇప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎంత పెద్ద పెద్ద స్టేజ్ లో ఉన్నారో మీకు అందరికి మీడియా అందరూ అందరికి తెలుసు. సో ఆయన బ్యానర్ లో చేయడం అనేది ద లక్కీస్ట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ జర్నీ ఇది. సో షూట్ అంతా అయిపోయింది, 12 April రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. కొంచెం నర్వస్ ఉంది, బాగా కూడా ఉంది. సో ఒక బయటకు వస్తున్నాం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ మూవీ జర్నీలో సపోర్ట్ చేసిన మెయిన్ హీరో నలుగురు ఉన్నారు, హర్ష, సుప్రజ్, తరుణ్ అండ్ సందీప్, థ్యాంక్ యూ. సాయిరామ్ శంకర్, యశస్వి కుమార్, హెప్పా పటేల్ హీరో హీలకిలుగా సాయి తేజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దేవరాజు పొత్తూరులో నిర్మించిన చిత్రం వెయ్యి తరువై లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో వస్తున్న ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలని నవీన్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. వెయ్యి తరువై మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఇటీవల నిర్వహించారు కామరెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి. అదేవిధంగా దర్శకులు హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ మూవీ ట్రైలర్ని లాంచ్ ఈవెంట్ను ఇప్పుడు చూద్దాం. కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాయి సారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయం అండి. సాంగ్స్ కోసం సాయి సారు చాలా కష్టపడ్డాడు, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మీరందరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి నమస్కారం అండి. అండ్ ముఖ్య అతిథి గారైన కామారెడ్డి ఎమ్మెల్యే గారు, కేవీ రమణారెడ్డి గారికి, మా గురువుగారు హరీష్ శంకర్ గారికి, నా తమ్ముడు సాయి శంకర్కి, అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్ అండి, చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సాయి చూడడానికి చాలా సాత్వికంగా సున్నితంగా నాకులా ఉంటాడు, కానీ లోపల మాత్రం నా మాస్ అలాగే ఉంది. అండ్ ఈ సినిమా మంచి పేరు తెచ్చి మంచి హిట్ ఇచ్చి సాయిరామ్ శంకర్ మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఒక మంచి హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా విష్ ఆల్ ద బెస్ట్. నాకు బాగా ఇష్టమైన తమ్ముడు యాక్టరు అండ్ ఎవ్రీథింగ్, ఐ హోప్ ఇట్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ డార్లింగ్. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న వచ్చి స్టూడియోలో నేను రీకార్డింగ్లో చాలా బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు రేపు రావాలి ఫంక్షన్ ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలే ఈ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, నన్ను మీరు ఇంత స్పెషల్గా వచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది. ఒక కాల్ చేస్తే లేదా ఒక సెకండ్ దూరంలో ఉంటాను, ఒక నిమిషం దూరంలో ఉంటాను, మీరు పిలిస్తే వచ్చేస్తాను. పేరు వచ్చిందనో పరపతి వచ్చిందనో క్యారెక్టర్ మార్చుకునేంత లోపం నాలో లేదు. ఎందుకంటే నాకేం రానప్పుడు, నా దగ్గర ఏం లేనప్పుడు సినిమా ఇచ్చింది మీరు, ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ అందరి ముందు మాట్లాడిస్తున్నది మీరు.
సో మీకు నేను ఎప్పుడు నా గౌరవాన్ని ఎప్పుడు కోల్పోను, ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించానండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళకైనా, సినిమా పెంచిన వాళ్ళకైనా, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలనంటే, తిరిగి నేను ధనం రూపంలో ఇవ్వలేను కానీ నా గుణం రూపం ఇవ్వగలను. ఆ గుణం ఏంటంటే నేను నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి నేను నమ్మకంగా పనిచేయడం ఒకటి నా చేతిలో ఉంది సార్. నేను మీకు నమ్మకంగా పనిచేశాను అనిపిస్తేనే మీరు నన్ను ప్రేమించండి. నేను నిజంగా పనిచేస్తే నాకు అవకాశాలు ఇవ్వండి, అంతేగాని మీరు నేనేదో పెద్ద ఏదైనా అసలు లేదండి, అది లేదు నాకు లేదు, ఎప్పుడు లేదు రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానండి, వెళ్ళిపోయి హాయిగా నా పని నేను చేసుకుంటాను. అంటే అలానే కాదు సార్, అంటే నాకు నిన్న చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా ఫీల్ అయ్యా, అలాగా నేనేమైనా మారిపోయానా, అలాగే నేను ప్రవర్తిస్తున్నానని నేను ఫీల్ అయిపోయాను. చాలు అలాగా ఈ సినిమాకి నాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నవీన్ సార్కి, అలాగే మా ప్రొడ్యూసర్ దేవరాజు సార్కి అండ్ మా సార్ సైరామ్ శంకర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు ఎల్లవేళలో తోడుగా ఉండి ప్రతిసారి సహకరిస్తూ ప్రతిసారి నన్ను ముందుకు నడిపిస్తున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెయ్ దరు వెయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ కమింగ్ హియర్. సో హరీష్ గారు ముందు మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఆయన అంటే నాకు కొంచెం భయం, నా తెలుగు చాలా వర్స్ట్గా ఉంటుంది, ఆయన ముందు మాట్లాడడానికి భయం, ఎక్కడైనా మాట్లాడతాను కానీ. సో వెయ్ దరు వై, మా డైరెక్టర్ గారు ఫస్ట్ ఈయన బేసిక్గా ఈయన హైట్ గురించి మాట్లాడాను, ఎందుకంటే బాడీ షేమింగ్ చాలా తప్పు, నేను కూడా అలాగే అసలు ఉంటాను, నాకు కూడా తెలుసు. కానీ ఈయన సినిమా ఫస్ట్ డే ఒక కథ చెప్పి ఎలా తీస్తారా లైవ్లీగా చెప్పి జోక్గా చాలా జోవియల్గా నవ్వుతూ ఒక లంచ్ టైంలో మాట్లాడుకుంటే సినిమా కూడా అలాగే తీసారని, చాలా లైవ్లీగా చాలా జోవియల్గా ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పుడు నవ్వుతూ ఒక సాంగ్ లాస్ట్లో ఒక సాంగ్ యాడ్ చేద్దామా వద్దా యాడ్ చేద్దాం వద్దా అనుకుంటూ లాస్ట్లో మళ్ళీ సాంగ్ యాడ్ చేస్తారు, అది ఆ సాంగ్ కోసం మళ్ళీ సెపరేట్ 3 డేస్ రాత్రి పగలు షూట్ చేస్తారు డే నైట్. సో ఇది డైరెక్ట్ హీరో ఆడి పేరు కామారెడ్డి శంకర్. సో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కథ కాబట్టి, సో కామారెడ్డిలో ఇప్పటికీ ప్రజెంట్ బాగా వెల్ నోన్, కామారెడ్డి పేరు వెల్ నోన్ అవ్వడానికి రీజను మన కేవీఆర్ గారు రమణ రెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న, సార్ ఇది కామారెడ్డిలో షూట్ చేసాం ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాద్ కథ, ఆయన మీద కథ సార్, మీరు వస్తే మాకు ప్రమోషన్స్కి బాగుంటుందండి అన్నప్పుడు, సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 2006లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాం, అప్పుడు లిక్కర్ దాని మీద మాఫియా మీద ఫైట్ చేసాం, చాలా క్రేజ్ వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాం, మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం రోడ్డు మీద నిలబడితే గుర్తుపట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ తిరిగి మళ్ళీ ఇవాళ నేను వెళ్తూ ఉంటే ఇక్కడనే కాదన్నా, నేను ఎక్కడికి వెళ్ళిన ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు, ఆఖరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగాను బికాజ్ ఆఫ్ పంచే, అంటే ఈజ్ ద జాయింట్ కిల్లర్ అని. ఆ క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, నా గొప్పతనం ఏం కాదు. సో ఎప్పుడైనా మన స్టాండర్డ్స్ మనకు తెలిసినప్పుడు, మనం ఎంతైతే ఎదిగినా మన స్టాండర్డ్స్ మనకు తెలుస్తాయి కాబట్టి, వెనక్కి మరి చూసుకుంటే మన గత జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎంత దూరం పోయినా వర్తమానంలో పద్ధతిగా మాత్రం ఉండగలుగుతాం. కాబట్టి వెనక్కి చూసి గతంను చూసి వర్తమానంలో నడిచి భవిష్యత్తును ఊహించుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏది పర్మనెంట్ కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, ఒక్క పేరు తప్ప ఏది శాశ్వతం కాదు, డబ్బు కాదు, పర్సనాలిటీ కాదు, ఏది కాదు, ఒక్క పేరు తప్ప మంచితనం తప్ప ఏది ఏది కూడా ఫర్ ఎవర్ ఉండదు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రమణారెడ్డి గారు మాత్రం గెలిచి రచ్చరచ్చ చేశారు, దాన్ని ఏమంటారు, కామారెడ్డి కాన్స్టెన్సీ కాస్త రమణారెడ్డి గారి కాన్స్టెన్సీ అయిపోయింది మొన్న ఎలక్షన్స్తో. ఈ సినిమాలో హీరో కామారెడ్డి నుంచి వస్తాడు అని చెప్పారు ఇందాక ట్రైలర్లో, బట్ కామారెడ్డి నుంచి హీరోలు మాత్రమే వస్తారని చెప్పి రమణారెడ్డి గారు ప్రూవ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. చరిత్ర సంచలనం అనాలా చరిత్ర అనాలా, అసలు పదాలు తక్కువ మీ విజయాన్ని చెప్పడానికి యాక్చువల్గా. సో అంత ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారు. మీరు ప్రేమఖైదీ సినిమాకి ఆడిషన్స్ వెళ్ళి ప్రేమఖైదీ మిస్ అయ్యని చెప్పారు, మీరేం ప్రేమఖైదీ మిస్ అవ్వలేదు సార్, కామారెడ్డిలో కొన్ని లక్షల మంది ప్రేమకు మీరు ఖైదీ అయిపోయారు. సో యు నెవర్ మిస్డ్ ఇట్. అండ్ నేనే కాదు చాలామంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడడం మనం చూసే ఉంటాము,
కానీ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన మొట్టమొదటి పొలిటీషియన్ రమణారెడ్డి గారు. అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి. ఆయన ఒకవేళ మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫీ తీసుకుంటున్నారు, నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అందుకోసమన్నా మీకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో రెగ్యులర్గా సినిమాలు చూసే ఒక మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాకి బ్లెస్ చేయడానికి మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక లెజెండరీ, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తితో కలవడం, ఫోటో దిగడం మాకు కూడా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన ఇద్దరం కలిసిన ప్రోగ్రామ్స్ ఎన్నో, ఇదే మనం రికార్డు మన గిన్నిస్ బుక్ అప్లై చేసుకోవచ్చు మన ఇద్దరం. సో ఆవిడ యాంకరు, నేను గెస్ట్ ప్రసాద్ ల్యాబ్స్. అందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. చిన్న సినిమాని కూడా చూడకుండా ఇంతమంది మీడియా మిత్రులు రావడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఇలాంటి సినిమాలు కేవలం మీ ద్వారా మాత్రమే పాపులర్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం అండ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం ఆన్ March 15th. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. సుగాన్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం, స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మూవీ మేకర్స్ ట్రీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. నాకు సినిమాని, సినిమా వ్యాపారాన్ని పరిచయం చేసిన మా గంగాధర్ అన్నకి థ్యాంక్స్ మొదటగా. అండ్ నేను ఆ షార్ట్ టైంలో ఈ టీజర్ పెట్టేసుకున్నాను. సో గెస్ట్స్ ఉంటారులే, ఎవరో ఒకరిని పిలుద్దాము అనుకున్న టైంలో ఎవరు కుదరలేదు. కానీ లాస్ట్ మినిట్లో నాకు వచ్చిన ఒకే ఒక రాయిషన్న. రాయిషన్న నాకు, నేను కలర్ ఫోటోలో రాయిషన్తో పనిచేశాను. రాయిషన్న థ్యాంక్ యూ. నేను ఒక ఫోన్ చేసి అన్నా మీరు రావాలి, ఎవరు లేరు, సినిమా ప్రమోట్ చేసుకోవాలి, మీరుంటే బాగుంటుంది అని అడిగాను. రాయిషన్న వెంటనే నేను వస్తానమని అన్నాడు. అన్నా మీకెప్పుడు చెప్పలే, చాలామందికి చెప్పిన, క్రైమ్ దావూద్ ఇబ్రహీం క్రైమ్ చేస్తే ఎట్లుంటుందో మీరు మార్కెటింగ్ అట్లుంటుందన్నా. మీది మార్కెటింగ్లో హృదయకాలయం కానీ కొబ్బరి మట్ట కానీ అసలు రెవెన్యూ అనేది లేదు ఇండస్ట్రీకే. అంటే అసలు ఆ మనిషి ప్రాఫిట్లు కొడతాడు, హిట్లు కొడతాడు, బ్లాక్ బస్టర్లు కొడతాడు, 100 కోట్లు కొడతాడు, అసలు ఏంది ఇది అసలు. అన్న ఆల్వేస్ ఎ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్. కమింగ్ టు మూవీ అండి, ఫస్ట్ అర్జున్ స్టోరీని రైట్ చేసినప్పుడు నిజంగా కొత్తగా అనిపించింది. తను సుకుమార్ గారు అసోసియేట్ యాక్చువల్లీ. కథ అంతా సుకుమార్ గారి మీటర్లో ఉన్నా కూడా తనకంటూ ఒక స్టైల్ ఉంది. తను తీసిన విధానం కానీ, మీరు ఇప్పుడు టీజర్ చూస్తే కూడా చాలా గ్రిప్పింగ్గా పెట్టాడు. సినిమా చాలా బాగుంది. సుహాస్ బ్రో, అంటే సుహాస్ బ్రో ట్రాన్సిషన్ కావాలి అనుకునే ఆడియన్స్ ఉంటారు కదా. సో అన్ని హిట్లు కొడుతున్నాడు, అన్ని బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు, కానీ ఒక ట్రాన్సిషన్ ఉంటుంది, ట్రాన్సిషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. అది సినిమా ఖచ్చితంగా మీ 2 గంటల 20 నిమిషాలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. యు హావ్ టు బి వెరీ ఫిల్టర్డ్ అని. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ టెల్, బట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మన మూవీ భూతద్దం భాస్కర్ రానేకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు అండ్ చాలా సపోర్ట్ చేశారు, అందుకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ మన మూవీ ప్రసన్న వదనం చాలా, స్టోరీ విన్నగానే నాకు ఏమనిపించింది అంటే కొత్త స్టోరీ ఇప్పటి వరకు రాలేదు ఫేస్ బ్లైండ్నెస్లో, కొత్త క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు, అండ్ మంచి స్టోరీ, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు మణికంఠ గారు ఇక్కడున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఎడ్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ మీ దిస్ ఫిల్మ్. అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్, నాకు నన్ను నమ్మి మీరు ఈ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ సుహాస్ గారు మీ గురించి ఏం చెప్పాలండి, అవసరమే లేదు. అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మర్ అండి. మనం నేను ఎన్నిసార్లు స్టేజ్లో వచ్చి మీకు చెప్తేనే ఉంటా దట్ కలర్ ఫోటో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అంటే మీరు ప్రసన్నవదం బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా చాలా దూకుడు ప్రొడ్యూసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి. అండ్ ప్రసన్నవదన గురించి నేను చాలా వింటున్నాను, ఆహా టీం దగ్గర నుంచి కానీ అంతా. మణి చాలా మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నాడు, ఈసారి హిట్ కొడతాడనేది. గుడ్ లక్ మణి, నువ్వు ఎదిగితే సంతోషించేవాళ్ళు, నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. థ్యాంక్ యూ. మా ఇద్దరికి వేరే బాండింగ్ కూడా ఉంది, ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్. సో
అండ్ అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ దుష్యంతం చూడడం హ్యాపీ అనిపించింది, చాలాతో తంబా చెప్పేట తెలుసో తెలియకుండా అన్నింటిలో సుహాస్కి ఒక ఫీలింగ్ ఉంటుందేమో, సాయి రాజేష్ గారు అన్నింటిలో దూరేస్తున్నాడు నా ప్రాజెక్ట్లో అని, టైజర్ లాంచ్లోనూ ట్రైలర్ లాంచ్లోనూ సినిమాల్లోనూ పోస్ట్ ప్రొడక్షన్లో దీంట్లోనూ దీంట్లో ఏం దూరం సుహాస్ మాటిస్తున్నా. సుహాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం యాక్చువల్లీ, మీరందరూ కరెక్ట్ శాంతి గారు, అంటే ఆడవాళ్ళలో శ్రీలీల, ప్రస్తుతం హీరోస్లో సుహాసే. అప్పట్లో కృష్ణ గారికి నిద్రపోతున్నప్పుడు షాట్లు తీసేవాళ్ళు అంట, ఆ స్టేజ్కి కూడా వస్తాడేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. సో అంత బిజీగా సినిమాలు చేస్తున్నాడు, బట్ ఈ సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం నాకు నాకున్న ఐడియా ప్రకారం అయితే మాత్రం. సో ఈ సినిమా గట్టిగా ప్రమోట్ చేయాలి, ఈ సినిమా గట్టిగా ఆడాలి. ఇవ్వండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు, మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సినిమా.